గారి మన నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని అనౌన్స్ చేయాల్సిందిగా మన మంత్రివర్ని మరియు మన మురళి మోహన్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను। प्रति संवत्सरं कूडा रंगस्थल नटी नटुल्नि रचयितल्नि एंकरेज चेयालने उद्देश्यंतो एंटी रामाराव गारि पेरु मीद रंगस्थल अवार्ड इस्तुन्नाम। ई अवार्ड प्रारंभिंचिनप्पुडु मोदट्लो 100,000 रूपायलु चोप्पुन इच्चां। इप्पुडु दानि 150,000 रूपायलु सन्मान पत्रिक अन्नी कूडा इच्चि रंगस्थल कलाकारुल्नि वार एंकरेज चेयटम वच्चिंदि। मरि ई संवत्सरानिकि गानु एन्टीआर रंगस्थल अवार्डुनि सीनियर नटुडु जेवी रमणमूर्ति गारु रमणगूरु गारिकि ఎంపిక చేయడం జరిగింది। వారికి ఇప్పుడు ఎందుకంటే ఇది ఈ అనౌన్స్ చేసే ఈ క్షణం వరకు ఎవరికీ తెలియదు, కనీసం మంత్రి గారికి కాదు కదా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు। ఆయన ఒకటే చెప్పారు, మీరందరూ కలిసి కమిటీ కూర్చొని ఎవరు అనుకుంటారో అది అది సీల్ చేసి కవర్ లో పెట్టండి, మీ ముగ్గురికే తప్ప ఎవరికీ తెలియడానికి వీలేదు అని చెప్పారు। ఆ మాట మీద చేసాం ఇది। సరే రవణమూర్తి గారిని కూడా తొందరలో ఆహ్వానించి ఇక్కడికి ఈ నాలుగు రోజులు ఇక్కడ జరిగేటువంటి ఈ 10 రోజుల ఫంక్షన్ కూడా ఆయన చూసేటట్టుగా ఏర్పాటు చేస్తాం। మన తిరుపతిలో ఉన్నటువంటి కళాకారులందరి తరపున, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కళాకారులందరి తరపున కూడా, మీ తరపున నా తరపున మనందరి తరపున కూడా రవణమూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం। థాంక్యూ। ఒక మాట, ఈ వేదికలో ఎంతో మంది విశిష్ట అతిథులు ఉన్నారు, అంతకంటే మించి అతిథులు ముందున్నారు। ఒక గొప్ప వ్యక్తి పరుచూరు గోపాలకృష్ణ గారు అందులో ఉన్నారు, గాని జ్యూరీలో ఉన్నారు కాబట్టి మేము వేదిక మీదకి ఆహ్వానించలేదని సవినయంగా తెలియజేస్తున్నా। నమస్కారం। ఇప్పుడు मन मुख्य अतिथि गार मंत्रिवर् म्युनिसिपल शाख मंत्रिवर् मैं मन चित्तूर जिला इंचार्ज मंत्रिवर् नारायण गार प्रसंग को प्रारंभ नंदी नाटकोत्सव सदर्भंग राष्ट्र कलाकार शुभाकांक्ष प्रारंभि नंदी नाटकोत्सव की इकड़क विचे वेद अलंक एंपी शिवप्रसाद गारी मुरली मोहन गारी शासन सभ्यु सुगणम गारी एमएलसी श्रीनिवास गारी डीओ रमण गारी कृष्णमोहन गारी इकड़क इच्छे कलाकार पत्रिकीवी मीडिया को अंदर की ना नमस्कार। सारी आप तरह अभी डिस्ट्रिब्यूशन मैं आप अड़ा नंदी नाटकोत्सव प्रारंभ सारी नाटका वाट चरत्र मन कुछ मंचदने उदेश चरत्र पाश्चात देश ఈ నాటకాలు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి ప్రారంభించారని చరిత్ర తెలియజేస్తుంది। అదే విధంగా మన భారతదేశంలో తీసుకుంటే
క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి ఈ నాటకాల ప్రారంభమైనట్టుగా మన చరిత్ర తెలియజేస్తుంది. అయితే మన రాష్ట్రంలో 16వ శతాబ్దం నుంచి ఈ నాటకాలు దీని అవేది జరిగిందని అయితే ఇందులో చింత భాగవతం యక్షగాన నాటకం విధి భాగవతం ఇలా రకరకాల పేర్లతో ఇది అభివృద్ధి చెందిందని అయితే 1980లో తొలిసారిగా తెలుగులో నాటక ప్రదర్శన జరిగిందని మన యొక్క చరిత్ర తెలియజేస్తుంది. అయితే 1930 నుండి సాంఘిక నాటకోద్యమం ఉపందుకొని మా భూమి పాలేరు కుక్క కప్పలు క్రీస్తు శేషులు కళ్ళు తదితర నాటక రచన ద్వారా సమాజంలో ఎంతో చైతన్యం జరిగిందని అటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చిన కళాకారులందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వరవిక్రయం కళ్యాశుల్కం నాటకాల ద్వారా సమాజంలో దురాచార రూపుమాటంలో ఈ నాటకాలు ఎంతో ప్రాముఖ్యత చెందినాయి. వాటిని అభివృద్ధి చేసిన వారందరూ కూడా కళాకారులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజుల కాలం నుంచి ప్రస్తుతం ప్రజాస్వామ్యం వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను నాటకరంగం ఎంతో రంజింపచేసింది. సంగీతం గానం నృత్యాలతో కూడుకున్న శ్రవ్య దృశ్య ప్రక్రియ నాటకం. అయితే విశ్వవిద్యాలయాలు ఏర్పడిన తర్వాత విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకులు పండితులు ఈ నాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహించారు. కూచిపూడి భగవతులు కోరాడ రామచంద్ర శాస్త్రి కొక్కండ వెంకటరత్నం పంతులు కందుకూరి వీరేశలింగం పంతులు తదితరులు ఆధునిక నాటక రంగానికి ఎంతో సేవ చేశారు. అయితే మన యొక్క ఎమ్మెల్యే గారు చెప్పారు సినిమాల్లో నటించడం నాటకంలో నటించడం అంటే సినిమాల్లో నటించడం చాలా ఈజీ నాటకంలో నటించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సినిమాలలో నటన చేస్తూ ఉంటే కావాల్సింటే బ్రేక్ చేస్తారు టేక్ ఆఫ్. కానీ నటనలో రంగస్థలానికి వచ్చిన తర్వాత నటన పూర్తయిందాక బ్రేక్ చేయడానికి లేదు. అందువల్ల ఈ నటనా రంగం అనేది సినీ రంగంతో పోలిస్తే కష్టమైంది. అయితే మనందరికీ తెలుసు ఈరోజు టీవీ మీడియా సినీ మీడియా వచ్చి నాటక రంగం ఎంతో వెనకబడిపోతుంది. అయితే మన ముఖ్యమంత్రి గారు 1998లో ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఈ నంది అవార్డుని ప్రవేశపెట్టారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 16 సంవత్సరాలు ఈ నంది నాటకోత్సవాలు జరగటం ఈ నంది అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి 21వ వర్ధంతి ఈ వర్ధంతి రోజు ఇది జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ తెలుసు వారి యొక్క నటన కానీ నాటకాలు వేయటం కానీ సినీ చరిత్ర కానీ రాజకీయ చరిత్ర కానీ పేద బడుగు ప్రజల కోసం వారు చేసిన కృషి అటువంటి వారు వర్ధంతి రోజు నిజంగా జరుపుకోవడం చాలా అందరూ ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రత్యేకించి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలన్నింటినీ వెలికితీసి అన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మొన్న జన్మలు మా ఊరు జన్మలు కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలోనూ కూచిపూడి నాట్యాన్ని ప్రారంభించండి ఆదేశించడం జరిగింది. ఈరోజు మొన్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాల్లో చాలా ప్లేసుల్లో ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇదే విధంగా సంక్రాంతి సంబరాల్లో కూడా మన యొక్క సాంప్రదాయానికి సంబంధించిన ప్రతిదాన్ని అది నాటకాలు కావచ్చు తొలి బొమ్మలు ఆటలు కావచ్చు ముగ్గురు పోటీలు కావచ్చు ప్రతిదాన్ని వెలుగు తీయాలి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క నంది నాటకోత్సవాలు ఈ తిరుపతిలో ఇక్కడ జరగటం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం
నంది నాటకోత్సవాల్లో ఏ నటులైతే చితిరిపోతూ ఉన్నారో ఎందుకంటే కొందరికి నటనే ప్రాణం వాళ్ళకి నటనే జీవితం అటువంటి వాళ్ళందరిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారందరిని అన్ని విధాలు ఆదుకుంటుంది మరొకసారి ఈ నంది నాటకోత్సవాల సందర్భంగా కళాకారులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సభా కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజున 18వ తారీఖున ఈ నంది నాటకోత్సవాలు 18వ నాటకోత్సవాలు శుభారంభం జరిగింది తదుపరి మన పద్య నాటక ప్రదర్శన ఉంటుంది అందరూ కూడా వేచి చూడాల్సిందిగా మరి ఈ 10 రోజులు కూడా అందరూ కూడా ప్రేక్షకులంతా కూడా మన నాటకాలను ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరూ హాజరై ఈ 10 రోజులు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా నంది నాటకోత్సవాలు తిరుపతిలో జరగాలని ఆ కలియుగ ప్రత్యక్ష దేవుని వెంకటేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఇనాగ్రేషన్ ఆఫ్ ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది తర్వాత వెంటనే పద్య నాటకాల ప్రదర్శన ఉంటుంది అందరూ వేచి ఉండాల్సింది వేచి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను జిల్లా మంత్రి గారు గోపాలకృష్ణారెడ్డి గారు ఇప్పుడే ఫోన్ చేసి ఒక మాట చెప్పారు ఆయన ఈ సన్నాహ మీటింగులన్నిటికీ వచ్చారు దీన్ని జయప్రదంగా జరపాలని ఆయన ఎంతో అభిలషించారు కానీ గొంతు సహకరించన అందువల్ల ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లో ఉండిపోయారు రానందుకు మన్నించమని కోరుతూ ఈ కార్యక్రమాలు జయప్రదంగా జరగాలని ఆయన మనకు తెలియజేశారు నమస్కారం వెంటనే ఏమాత్రం కాలయాపన లేకుండా నాటకం ప్రారంభించబడుతుంది ఇక్కడ అందరూ ఒకటి గమనించాలి ప్రేక్షకులు నాటకాలు పోటీల కోసం ఉన్నాయి కాబట్టి చిన్న సౌండ్ కూడా లేకుండా అప్రిషియేషన్ మాత్రమే కనబడుతూ మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
స్వామి ఉద్యానవనము ఎంత రమణీయముగా ఉన్నది సత్య ఉద్యానవన లక్ష్మి శృంగార మెదలకు తల్లిటాంగి అనురాధమ్మ తరపున మహానుభావుడు ఎవరో
I'm
సుష్మరాజ పుత్రి జాంబవతి సమేతమై ఇట్లు విచ్చేస్తివేమి నాథ కార్యార్థనే వచ్చితి నాదొకరు మనమే కలదు చిత్తగింపవలయ తెలియజేయము అత్తయ్య నచ్చరు నంద కుమార పుట్టిన దినంబని బంధువులన్ సపత్నులన్ బ్రాహ్మణులన్ పిల్లలి సత్యాదేవి ఇంతకు ముందు నువ్వు ఎన్నడూ ఈ దినమున మెట్టిన దినమని ఎప్పుడూ చెప్పలేదే నేను ఎప్పుడైనా చెప్పినను నన్ను అడుగు వారెవరు సత్య మెట్టిన దినమున కూడా విందనర్పు వారు కదా ఆహా జరిగిన అన్ని దినములు విందనర్పు కూడదా అట్లని వెన్నెలికి గడుగు పట్టి వారు ఉందిరా అయినా నీ అభిష్టమేమో తెలుపరాదు నా అభిష్టమేమని వేరగా నన్ను అడగలేదా జనమ క్రింద మీరు నా మందిరంలోకి వచ్చారని బయలుదేరేదా సరే కానీ మీకెవరు గృహములు పేగి విందారగించే ఇష్టమో మీరే నేర్పించుకున్నాడు నన్ను అడగలేదా సత్యకప్పుడే కోపం వచ్చింది ఇదంతయు నారద కార్యమునకు అనుకూలమదుగాక వైదర్పి వింటివి కదా మీ చెల్లెలి ప్రచిత్రము ఇంకా నన్ను ఏం చేయమంటుంది నేను మీకు కర్తవ్యమును బోధించినంత దానా నాగా రుక్మిదేవి ప్రజల ఆలకించినట్టు కదా సత్యం ఇష్టపడవచ్చు నా ఆటంకం ఏమి లేదు సత్యని అడుగు సత్యని మేమే అడగలను పుట్టిన రోజునైనా మీరు మా మందిరంకు రాకూడదా వచ్చును సత్య నేడు ప్రాణేశ్వరుని ఆ ఇంటికి రానిచ్చి నలుగురు బంధువులలో నా పప్పు నీకు నీకు ఆచర్మంతో కృతజ్ఞురాలనే ఉంది నీవు సరేనా ఆతను మారు మాట్లాడక అంగీకరించు రుక్మిణి ఇది ఏమి చేయలేకలదు నీ ప్రేమకే సఫలతే నాదు అనుగ్రహం సంపాదించుకుని నీ మనోరథములు నెరవేర్చుకునవలేదు కానీ పరుల ప్రార్థనచే పత్తిని స్వాధీనం చేసుకుని కలిసి వారుందిరా సపత్నులు మంచివారే నేను ధనరంపించదురు ధనరంపించదురు ప్రణయం ఇంతటి పట్టుదల ఇంతటికి తక్కువ ఎలా
నువ్వేమి చేయమందు? సహాయం అందించండి.
Sachadevi,
పరీక్షించుతివా సరే
సరే రాత్రి